వృత్తులు కోల్పోయిన పేదరికంలో మగ్గుతున్న ప్రభుత్వ సహకారం తీసుకున్న స్వంత సామాజిక వర్గం అభ్యున్నతి కోసం బావసారా క్షత్రియ సమాజ్ కృషి చేస్తుంది ఈ వర్గాలను వెనుకబాటు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామంటున్న అధ్యక్షుడు జేతేనే ఉమేష్తో మా ప్రతినిధి జంగిటి వెంకటేష్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ తెలుగు రాష్ట్రంలో రంగరాజ్గా ప్రచారం పొందిన బావసాగర క్షత్రియ రంగరాజ్ ఈ కులానికి సంబంధించి ఒకప్పుడు రంగులు అంటే నూలు బుందానికి రంగులద్దడం అట్లాగే దర్జీ పని చేయడం ఈ వృత్తులు ఎక్కువ సాగేవి కానీ పారిశ్రామిక కారణంగా రంగులద్దే పనులు అట్లాగే దర్జీ పని కూడా పూర్తిగా తగ్గిపోయాయి సో ఇప్పుడు ఈ వర్గాలు ఈ సామాజిక వర్గం ఏం చేస్తుంది ఆ సమాజం సంబంధించిన అధ్యక్షులు ఉమేష్ మనతో ఉన్నారు సార్ చెప్పండి గతంలో వాళ్ళు మీ సామాజిక వర్గం అంత దర్జీ పని కూడా చేసేవాళ్ళు ఇవన్నీ కూడా పోయాయి కాబట్టి ప్రస్తుతం మీ సామాజిక వర్గం ఏం చేస్తుంది ఇప్పుడు మా సమా సమాజ పిల్లలకి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి సివిల్ సర్వీసెస్కి ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా మ్యాక్సిమం మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము దాదాపు సంవత్సరానికి నాలుగైదు వంద పిల్లలకి మా బీద పిల్లల కోసము వాళ్ళకి పుస్తకాలు కానివ్వండి స్కాలర్షిప్ కానివ్వండి ఆర్థిక సపోర్ట్ కానివ్వండి అవి అన్నీ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఐఏఎస్ అంటున్నారు ఐఏఎస్ ట్రైనింగ్ అంటే చాలా ఎక్కువ ఖర్చు మరి ప్రభుత్వ సపోర్ట్ తీసుకుంటున్నారా మీ సమాజం నుంచి సొంత డబ్బుతోనే చెప్పిస్తున్నారా ఎంతమంది చేస్తున్నారు ప్రస్తుతం ఇద్దరు స్టూడెంట్స్కి ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం మేమే కాంట్రిబ్యూషన్ చేసి వాళ్ళ ఫీజు మేమే కడుతున్నాము మరియు వాళ్ళు ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ కూడా రాస్తున్నారు ఇప్పుడు మూడో అమ్మాయి కూడా ఇప్పుడు మేము స్పాన్సర్ చేస్తున్నాము అంటే అంటే గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం మేము కోరుకోలేదు ఎందుకంటే బీసీ వెల్ఫేర్లో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు పిల్లలకి దాంట్లో అవగాహన కల్పిస్తున్నాము వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాము అయితే సివిల్ సర్వీసెస్కి వెళ్తే మీకు ఏం లాభం ఉంటుందని మోటివేట్ చేస్తున్నాము ఇప్పుడు బీసీ నుంచి కార్పొరేషన్లు ఫెడరేషన్ అందరూ డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఫండ్స్ వస్తాయి సరే మరి మీరు ఈ కార్పొరేషను ఫెడరేషన్ ఎందుకు డిమాండ్ చేయడం లేదు ఇదే మా వెనుకబడ వెనకతనము ఎందుకంటే జనాలు ఎవ్వరూ వాళ్ళ కులవృత్తుల నుంచి ఇంకా బయటపడలేరు అందుకోసం వాళ్ళు బయట గవర్నమెంట్ నుంచి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనారిటీస్ కార్పొరేషన్ దగ్గర దాని నుంచి మాకు ఏం బెనిఫిట్ వస్తుందని ఇప్పటి వరకు వాళ్ళలో ఒక అవగాహన లేదు అయితే దాని గురించి మేము మ్యాక్సిమం వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాము గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమున్నాయి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏమున్నాయి ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి కాలేజీలు ఫీజులో రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు పిల్లలకు ఫీజు రావడం లేదు దాని తర్వాత స్కాలర్షిప్ ఉన్నాయి వాళ్ళకు స్కాలర్షిప్ కూడా టైంలో రావటం లేదు ఇది ఒక పెద్ద సమస్య ఉంది మా పిల్లలకి అయితే కూడా అప్పులు సప్పులు ఏదో చేసేసి వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు ఒక పూట అన్నం తిని పిల్లలకు చదుపిస్తున్నారు అది చాలా గొప్పతనం అయితే మా దగ్గర ఉన్నవాళ్ళు కొంతమంది ఒక ఒక శాతం కూడా లేరు బట్ వాళ్ళే మ్యాక్సిమం వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు రెండు రూపాయలు అంతా జమ చేసి పిల్లల కోసం మ్యాక్సిమం దాదాపు సంవత్సరానికి పది ప పదిహేను ఇరవై లక్షల వరకు పిల్లల మీద మేము డబ్బులు ఖర్చు పెడుతున్నాము సో రాజకీయంగా ఎదుగుదల ఉన్నప్పుడే ఏ వర్గాలైనా తమ వాయిస్ని వినిపించగలుగుతాయి తమ హక్కులు సాధించగలుగుతాయి మరి చట్టసభలో ఎమ్మెల్యే కానీ ఎంపీ విషయాలు కానీ మీరు మీ వర్గానికి ఎందుకు సీట్లు అడగలేకపోతున్నారు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు ఏంటంటే మా దగ్గర ఇప్పుడు వరకు నేను పాలిటిక్స్లో వెళ్ళాలి నేను ఒక రాజకీయంలో రావాలనేసి మాలో ఎవ్వరికీ రాలేదు అయితే కూడా ఇప్పుడు 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 ఒక ఇద్దరు ముగ్గురు రాజకీయంలో వస్తున్నారు అండ్ దాని తర్వాత ప్రభుత్వంతో పనిచేస్తున్న రాజకీయాల్లో పని చేస్తున్నారు అండ్ మేము కోరుకుంటున్నాము రాబోయే దినాల్లో డెఫినెట్గా మా వాళ్ళకి ఎమ్మెల్సీ కానివ్వండి రాజ్యసభ మెంబర్ కానివ్వండి కార్పొరేటర్ కానివ్వండి వస్తారని మాకు ఒక నమ్మకం ఉంది సో కుల వృత్తులు కోల్పై అసలే పేదరికంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ సపోర్ట్ లేకుండా తమ సొంత సామాజిక వర్గం నుంచి డబ్బులు జమ చేసి పిల్లలకు చాలా మంది కూడా విద్యార్థులకు ఐఏఎస్ లాంటి సివిల్స్ లాంటి వారు కూడా ట్రైనింగ్ చేస్తున్నారు ఇది చాలా స్ఫూర్తిదాయకం అని కూడా చెప్పొచ్చు సో ఇటువంటి విషయాలను ఇంకా అంటే ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని ఇంకా ముందు ముందు కూడా ఈ సామాజిక వర్గం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం కెమెరామెన్ భాస్కర్తో జంకిటి వెంకటేష్ సిటీ విజన్ హైదరాబాద్